విద్యార్థులు హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన అవసరం లేదు అంటున్నారు మేయర్ బొంతు రామ్మోహన్. హాస్టల్లకు మెస్లకు అనుమతులు ఇచ్చాము అంటున్నారు. తెలంగాణలో ఉన్న ప్రతి వ్యక్తి తెలంగాణ బిడ్డగానే గుర్తిస్తాము అంటున్నారు. గురువారం నుంచి 5 రూపాయల భోజన పథకాన్ని ఉచితంగా అందిస్తాము అంటున్నారు. విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉంటుంది అంటున్న మేయర్ బొంతు రామ్మోహన్తో మా ప్రతినిధి నూర్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న అనేక హాస్టల్ నుంచి విద్యార్థులు తమ తమ రాష్ట్రాలకి తమ తమ ఇండ్లకి వెళ్ళిపోతామనేసి పదే పదే పోలీస్ స్టేషన్ల దగ్గర క్యూ కడుతున్నారు. ఒక పక్క పోలీసులు అయితే ఎన్ఓసీలు ఇస్తున్నారు, కానీ హైదరాబాద్లో మాత్రం ఎవరు విద్యార్థులు హైదరాబాద్ వదిలి వెళ్లాల్సిన అవసరం లేదు, అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవడానికి సిద్ధంగా ఉందనేసి పదే పదే ప్రభుత్వం చెప్తుంది. ఈ నేపథ్యంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్ గారు టీవీ 9తో మాట్లాడే సిద్ధంగా ఉన్నారు. సార్, పదే పదే విద్యార్థులు తమ తమ రాష్ట్రాలకు వెళ్ళిపోతాము, ఇక్కడ సౌకర్యాలు లేవు, చాలా హాస్టల్స్ పనిచేసేసారా సార్ అనేసి పలు పోలీస్ స్టేషన్ దగ్గర క్యూ కడుతున్నారు. అంటే వాస్తవానికి ఏం సార్ ఏం జరుగుతుంది? వాస్తవానికి వాళ్ళకి ఆదుకుంటారా, లేకంటే విద్యార్థుల్లో ఈ ఉన్న ఈ అపోహను ఎలా మీరు దూరం చేయాలి? ఒకటి, మరి హైదరాబాద్ నగరం మినీ ఇండియాలాగా ఉంటుంది కాబట్టి హైదరాబాద్ నగరంలో ఉన్న వేల కొద్ది మరి ఇలా విద్యార్థులు కానీ, మరి ఇలా కొంతమంది విద్యార్థులు మరి ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ మరి ఆ 10th క్లాస్ కానీ ఎగ్జామ్స్ అన్ని వాయిదా వేసినాం కాబట్టి అందరు కొంతమంది ఊర్లలోకి ఇప్పటికే చేరుకున్నారు. ఇలా వర్క్ చేసే వర్కింగ్ ఉమెన్స్ కానీ వర్కింగ్ జెంట్స్ కానీ మరి యువకులు కొంతమంది ఇలా ప్రైవేట్ హాస్టల్స్లో ఇలా గచ్చిబౌలి, అదేవిధంగా మాదాపూరు, అదేవిధంగా నారాయణగూడ, అమీర్పేట, కుక్కట్పల్లి, మరి ఇలా దిల్సింగ్ నగరు, మరి ఇలా మోదీపట్నం ఇట్లాంటి కొన్ని ప్రాంతాల్లో మరి పెద్ద మొత్తంలో ఉండడం జరిగింది. వీరందరినీ కూడా మరి కొంతమంది ఆ హాస్టల్ నడిపే యజమానులు ఏదైతే ఉంటుందో మరి ఇదే అదనుగా మేము హాస్టల్ను నడపలేము, నిత్యావసర సరుకులు పెరిగాయి, కొంతమంది నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి బంద్ చేసే ప్రయత్నం చేతులెత్తే ప్రయత్నం చేస్తున్నారు. మరి తస్మాత్ జాగ్రత్త, ఇది సమయం కాదు, ఇది అందరం సంఘటితంగా మరి ఇలా పోవాల్సిన సమయం. ఇలా మీకు సరుకులు తెచ్చుకోవడానికి కానీ సరుకులు ఎక్కువగా రేట్లు పెరిగితే కానీ ఇలా ప్రభుత్వానికి కంప్లైంట్ చేయాలి. ఇలా జిహెచ్ఎంసీ అధికారులకు, పోలీస్ అధికారులకు, అదేవిధంగా సివిల్ సప్లై అధికారులకు మరి ఎక్కడ కంప్లైంట్ చేసినా వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టమని ప్రభుత్వమే ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారే మరి ఆదేశించడం జరిగింది. దయచేసి ఎక్కడ మరి ఇలా కూరగాయల ధరలు పెంచినా, ఇలా సూపర్ బజార్లలో ధరలు పెంచినా, ఎక్కడ పెంచినా వాటి మీద యాక్షన్ తీసుకుంటా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ ప్రైవేట్ హాస్టల్ యజమానులు మీరు సాధ్యమైనంత వరకు హాస్టల్లో మెస్సులు నడిపే ప్రయత్నం చేయాలి, ఇలా వర్క్ మేము చేసుకోమని చెప్పినాం. హాస్టల్ ఎక్కడ కూడా వికెట్ చేయమని చెప్పలేదు, కాబట్టి మీరు హాస్టళ్లలో ఉండండి. అంతకు ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే మరి ఎమర్జెన్సీ ఉన్నవాళ్ళు ఇలా గ్రామాలకు కానీ అక్కడ ఉన్న ఊళ్ళకు కానీ పోయే ప్రయత్నం చేయాలి, తప్పితే ఇలా ఇంట్లో ఉన్న ఏదైతే కుటుంబ సభ్యులకు ఇబ్బంది ఉంటే మాత్రం పోయే ప్రయత్నం చేయాలి. ఇలా పోలీసు వారు ఇంటికి పోవడానికి పాసులు ఇస్తున్నారని చెప్పి ఇలా ఏ పోలీస్ స్టేషన్ దగ్గర చూసినా కూడా కనీసం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా, మరి ఎక్కడ జాగ్రత్తలు మెయింటైన్ చేయకుండా, ప్రికాషన్ మెయింటైన్ చేయకుండా ఇలా ఒక్కొక్క పోలీస్ స్టేషన్ దగ్గర 1000 నుంచి 3000 4000 మంది ఇలా జమ కావడం జరిగింది. మరి దీనివల్ల ఈ రకమైన నెగ్లిజెన్స్ ప్రదర్శించడం వల్లనే ఇటలీ లాంటి, ఇరాన్ కానీ, న్యూయార్క్ లాంటి కానీ ఇలా ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో ఈ మాత్రం నెగ్లిజెన్సీ ప్రదర్శించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ గుమిగూడిన జనాలతోటి మాత్రమే వైరస్ వ్యాప్తి చెందడం జరిగింది. అన్కంట్రోల్డ్గా ఇలా చేతులెత్తే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి హైదరాబాద్ నగరానికి, అదేవిధంగా మన తెలంగాణకు అలాంటి పరిస్థితి రావద్దనుకుంటే దయచేసి మీరు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే ఇలా హాస్టల్లో వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ హాస్టల్ యజమానులు మరి ఇలా హాస్టల్లు కంపల్సరీ నడిపిస్తారు, మెస్సులు కంపల్సరీ నడిపిస్తారు. నడిపియలేని పరిస్థితులలో ఇలా 3 కమిషనరేట్ల పరిధిలో ఇలా రాచకొండ కానీ, సైబరాబాద్ కానీ, ఇలా సిటీ కానీ, మరి ఇలా జిహెచ్ఎంసీ అధికారులు కానీ, కమిషనర్ గారు కానీ, జోనల్ కమిషనర్లకు అందరికి కూడా, మరి ఆయా ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేలకు, కార్పొరేటర్లు అందరికి కూడా ఇలా స్వయంగా మున్సిపల్ మంత్రి గారు, కేటీ రామారావు గారు మరి రోడ్ల మీదకి వారు కూడా వచ్చి ఇలా హోమ్లెస్ పీపుల్, ఇలా ఆర్ఫనేజ్, నైట్ షెల్టర్స్, ఇవన్నీ కూడా 16 నైట్ షెల్టర్స్ నడుపుతున్నాం. అదేవిధంగా 90 ఎన్జిఓస్ ప్రాంతంలో వాళ్ళు కూడా నడుపుతారు వారి ఆధ్వర్యంలో. ఇవన్నీ కూడా పరిశీలించి ప్రైవేట్ హాస్టల్లో ఉన్న యువకులందరికీ కూడా మరి ఎక్కడ భోజన వసతి ఇబ్బంది ఉన్నా కూడా మనం కల్పిద్దామని చెప్పి మరి అందరు అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా అన్ని ప్రాంతాల్లో ఉన్న హాస్టళ్ల వివరాలు సేకరిస్తున్నారు. ఎక్కడ మరి ఇలా హాస్టల్ యజమానులు పెట్టట్లేదు, ఎక్కడ వారికి ఇబ్బంది అవుతున్నది, వారికి మన సపోర్టింగ్ ఏ రకంగా చేయగలం, అంతకు ఇబ్బందిగా ఉన్న ప్రతి దగ్గర మరి ఇలా అధికారులు మనం ఏ రకంగా చేయాలి, దాంట్లో మరి అన్ని తగిన చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి ఎవరి హాస్టల్లో వాళ్ళు ఉండే ప్రయత్నం చేయండి. అత్యవసరమైతే తప్పితే, అత్యవసర కారణం ఉంటే తప్పితే మరి ఇలా పోలీసు వారు కూడా పాసులు ఇవ్వద్దని చెప్పి వారిని కూడా ఆదేశించడం జరిగింది. సార్, హైదరాబాద్ నగరంలో చాలా మంది 5 రూపాయల భోజనం పైన ఆధారపడి ఉన్నారు. సిటీలో ఎక్కడ ఇలాంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడ భోజనాలు అయితే పెట్టట్లేదు. అంటే ఇది రోజు ఇలాగే పోతే చాలా మంది ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అంటే 5 రూపాయల భోజనం ఇసుకి మళ్ళీ రీస్టార్ట్ చేస్తారా, లేదంటే ఏంటి సార్ దీనిపైన మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుపోతున్నారు? ఒకటి, ఇప్పటికీ మరి హోటల్స్ స్విగ్గీ కానీ, జొమాటో కానీ, టేక్అవే కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ రోజు నుంచి బిగ్ బాస్కెట్ ఇవన్నీ కూడా ఎలవ్ చేయడం జరిగింది. అదే రకంగా హైదరాబాద్లో 5 రూపాయల భోజనం మరి ఎలవ్ చేయమని చెప్పి
మరి వారికి ఏ ఇబ్బంది కలిగించొద్దని చెప్పి ప్రభుత్వం కూడా ఆదేశించడం జరిగింది. మరి ఈరోజు సమీక్ష చేసిన కేటీ రామారావు గారు కూడా మా మంత్రి గారు చెప్పడం జరిగింది. ఈరోజు 40 సెంటర్లు మరి యథేచ్ఛంగా నడపడం జరిగింది. 5 రూపాయల భోజన సెంటర్లు, రేపు 110 సెంటర్లు, మరి ఎల్లుండి మరి ఇంకా 150 సెంటర్లు కూడా నడిపే ప్రయత్నం చేస్తున్నాం. మరి దీంట్లో రోజు బెనిఫిషరీ 5 రూపాయలు పెట్టి మరి వాళ్ళ భోజనం కొనుక్కునేవారు. రేపటి నుంచి 5 రూపాయలు కూడా లేకుండా ఉచితంగా 150 సెంటర్లు 5 రూపాయల భోజనం మరి ఇలా సప్లై చేస్తున్నాం. వారికి తగిన పాసులు మరి వాళ్ళ వెహికల్ పాసులు అన్ని కూడా ఇచ్చి 5 రూపాయల భోజనం యథేచ్ఛగా మరి ఇవాళ సప్లై చేయడానికి రోజు 40,000 మందికి ఇంతమంది మేము సప్లై చేసేది. అదేవిధంగా సప్లై చేసే ప్రయత్నాలన్నీ కూడా మొత్తం కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా వచ్చినాయి. విద్యార్థులు ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా వాళ్ళు ప్రభుత్వాలతో కావచ్చు, పోలీస్ అధికారులతో కూడా మాట్లాడచ్చు. తెల్లవారి నుంచి అంటే 5 రూపాయల భోజనం స్కీమ్ అయితే అది టోటల్గా ఫ్రీగానే పెడతాము. ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రజలకు ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా నగరంలో 1500 కోసం ఏదైతే ఆన్లైన్లో రేషన్ కార్డు ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవాలని ఏదైతే పుకార్లు ఉన్నాయో అది వాస్తవానికి ఏం లేదు. కానీ ప్రభుత్వం మాత్రం 1500 రూపాయలు ఏదైతే ఉందో డైరెక్ట్ అకౌంట్లో వేస్తుందనేసి నగర మేయర్ బొంతు రామ్మోహన్ గారు టీవీ 9 అంటున్నారు. కెమెరామెన్ సందీప్తో నూర్ మహమ్మద్, టీవీ 9, హైదరాబాద్.